మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. 100 రోజులు మేము మంచి పరిపాలన అందించడానికి ఎవరొచ్చినా కూడా మేము చేరికలు అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం. కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతాం, మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీహర్ గారు లాంటోళ్ళు కూడా ఈ ప్రభుత్వం 3 నెలలే ఉండదని, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వము ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని, ఇది దేనికి సంకేతము? ఈ 100 రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులకు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా? ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటా కూర్చుంటామా? ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పినారు, కొట్టకుట్టు ఊరుకుంటామా? కొడతాం కదా, నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుకుని చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలు పెట్టిన మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలు పెట్టిన, 100 రోజులు పరిపాలన మీదనే పెట్టిన, ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన, ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన 100 రోజులు ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినని నేను అనుకుంటున్నా. నిన్న 3 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల నగార ఊదిండు. ఈ 100వ రోజు రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నా మీకు ఇంకా, అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఆల్రెడీ యాక్టివిటీ మొదలు పెట్టినా, మీ దృష్టికి రానట్టుంది, 1 గంటలో మీ దృష్టికి వస్తుంది. నెక్స్ట్ సార్, నా పేరు కొండ రాంబాబు, సూర్య రిపోర్టర్ని సార్ నేను. అయితే ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు కదా సార్ మీరు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే మేము వేసిన నోటిఫికేషన్లకి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చింది, కొత్తగా ఇచ్చింది ఏం లేదని చెప్పేసి అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1 మన రాష్ట్రంలో పడక 13 సంవత్సరాలు అవుతుంది సార్, 2 సార్లు క్యాన్సిల్ అయింది. సో అప్పటి నుంచి చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు ఏజ్ బార్ 50 అయింది, వాళ్ళందరూ డ్రీమ్ అదేగా చదువుతారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఏమంటారు అంటే 46 కాదు, ఈ యొక్క నోటిఫికేషన్కి 51 ఇస్తే మేము తెచ్చినాం కాబట్టి నిరుద్యోగులు పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చినాం, ఈ యొక్క సహాయం చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ యాజ్ యూజువల్ పెట్టుకోవచ్చు అని అంటారు. 15 ఏళ్ల నుంచి వాళ్ళు మేము అన్ని చేసినా కానీ నియామకాలు చేపట్టలేదు అని చెప్పడం అంటే భావదారిద్ర్యం ఎట్లుందో అర్థం చేసుకోండి. వాళ్ళకి సోయే లేదు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని. ఓడిపోయిన వినోద్ రావుకి ఎట్లా ఉద్యోగం ఇవ్వాలి? బండకేసి కొట్టిన కవితమ్మని ఎట్లా కుర్చీలో కూర్చోబెట్టాలి? మంత్రి పదవి ఇవ్వకపోతే హరీష్ రావు గారు 6 నెలలనే అన్యాయం అయిపోయినట్టు డీలా పడిపోయి మంత్రి పదవి ఇచ్చే వరకు మామింటి చుట్టూ కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకొని వాళ్ళు ఒక్క నిమిషం కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే కనీసం 1 గంట కూడా ఆలస్యం చేయలేదు. జూన్ 2, 2014 వస్తే కుటుంబం అంతా పొలోమనూరికి ప్రమాణ స్వీకారం చేశారు. 15 ఏళ్ల నుంచి మీరు ఎందుకు చేయలేదు ఈ నియామకాలు? నియామకం అనేది చిన్న పని కదా, మాకు ఆ చిన్న పని కూడా చేయలేదు కదా వీళ్ళు. వీళ్ళకి ఎప్పుడు ఆలోచన సోయి బాధ్యత లేదు, బాధ్యతారహితంగా గాలి కొదిలేసి ఉంటే అన్ని కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా చిక్కుముళ్ళు విప్పుకుంటూ నియామకాలు చేసి 3 నెలల 30,000 ఉద్యోగ నియామకాలు నేను చేపట్టిన ప్రతి పేరు ఇస్తా నీకు, ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చినా ఆయా డిపార్ట్మెంట్స్ ఎలాంటి చిక్కుముళ్ళు ఉంటే మేము ఆ చిక్కుముళ్ళు నిప్పినామో నేను మీకు డీటెయిల్స్ ఇస్తా. సో ఈ ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. వాళ్ళే చెప్తారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పేపర్లు అమ్ముడుపోయినా అంటే అది స్వతంత్ర సంస్థ, మాకేం సంబంధం అని. మరి స్వతంత్ర సంస్థ పనిచేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మొత్తం అన్ని రిక్రూట్మెంట్ బోర్డులు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళకి ఎట్లా అప్లై అవుతాయి? పేపర్లు అమ్ముకున్నప్పుడేమో, పచ్చిగా దొరికినప్పుడేమో అవి స్వతంత్ర సంస్థలు, నియామక సంస్థలు, ప్రభుత్వానికి ఏం సంబంధం? బాబా మడతలు ఇదే చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు ఆ స్వతంత్ర సంస్థలు పనిచేసి నియామకాలు చేపడితే మళ్ళీ బాబా మడతలు అవి మేమే చేసినాం, రేవంత్ రెడ్డి మేము వంట ఉండేం, ఆయన వచ్చి తెడు దిప్తుండే అంటాడు. అందుకే నేను చెప్పినా కదా, బయట దూడ లెక్క పెరిగితే కాదా దూడకున్న బుద్ధి ఉండాలని. నెక్స్ట్, గ్రూప్ 1లో 44 నుంచి 46 ఏళ్ళకి చేసినాము, అన్ని సంప్రదించి అన్ని రకమైన ఆలోచనలు తీసుకొని పరిగణలోకి తీసుకొని గతంలో 40 లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 44 ఏళ్లతో ఇచ్చిందా అని, ఈ 2 ఏళ్ళు వీళ్ళకి వేస్ట్ అవుతుందని 46 ఏళ్ళకి ఇచ్చి ఖాళీ పోస్టులను కూడా అందులో కలిపి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాము.
సో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాం, నోటిఫికేషన్ ఇచ్చినాం, ఆల్రెడీ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. కాబట్టి ఇంకా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకునే దాని మీద ధ్యాస పెట్టాల్సిందిగా నిరుద్యోగ యువకులకు సూచన చేస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.